ఇకపోతే దీంట్లో ఇన్ఫ్యాక్ట్ మీ రాహుల్ బజ్జా గారి లెటర్లో కూడా చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్పిన్నారు. మూడో విషయానికి వస్తే అధ్యక్ష, రాహుల్ బజ్జా గారి లెటర్ కూడా చదివి వినిపిస్తే అధ్యక్ష, ఇది రాహుల్ బజ్జా గారి లెటర్ డేటెడ్ 27/1/2024 27వ తారీఖు రాశారు. రాహుల్ బజ్జా గారు పారాగ్రాఫ్ డిలో ఏం రాస్తారు పేజ్ 3లో అంటే, ఫర్దర్ తెలంగాణ సాట్ మాడిఫికేషన్స్ టు గెజిట్ నోటిఫికేషన్స్ ఎస్ఓ నంబర్ 2842 ఎస్ఓ 2843 డేటెడ్ 15/7/2021 అంటే అప్పటి ప్రభుత్వం 15/7/2021 ఈ గెజిట్ నోటిఫికేషన్లో మాడిఫికేషన్లు చేయమని ఉత్తరం రాసిందనే విషయాన్ని తిరిగి రాహుల్ బొజ్జా గారు తన లెటర్లో రాశారు. ఇది రెండవ ఆధారం మీ ప్రభుత్వం. ఇక మూడవ అవాస్తవం ఈ మీ బుక్లో నుంచే చదువుతున్నాను. పేజ్ నెంబర్ త్రీలో పారాగ్రాఫ్ 2 ఇందులో రాశారు, 6/5/2022 మే 6వ తేదీన జరిగిన 16వ KRNB సమావేశంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ రజత్ గారు, ఈఎన్సీ మురళీధర్ గారు నీటి నిర్వహణ నియామావళిని ఖరారు చేసి ఈ ప్రాజెక్టులు అప్పచెప్పడానికి ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు అనేటువంటి విషయాన్ని ఈ పారాగ్రాఫ్ 2లో రాశారు. అప్పచెప్తామని తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నది, అప్పటి ప్రభుత్వం ఒప్పుకున్నదని మీరు రాశారు ఇందులో. అప్పచెప్పేందుకు అవసరమైన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తుందని స్పెషల్ సిఎస్ బోర్డుకు హామీ ఇచ్చారని మీరు ఇందులో రాశారు. దీనికి మీ రాహుల్ బొజ్జా గారే మంచి సమాధానం చెప్పిండ్రు. అది కూడా చూడండి, రాహుల్ బొజ్జా గారు మీ సెక్రటరీ, మీరు వచ్చిన తర్వాత పెట్టుకున్న సెక్రటరీ, పేజ్ నెంబర్ 3లో చాలా స్పష్టంగా రాశాడు పారాగ్రాఫ్ 6, సిమిలర్ వ్యూస్ యాజ్ స్టేటెడ్ ఇన్ పారా A and B అబోవ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద 16th KRMB మీటింగ్ బై తెలంగాణ దట్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ కెన్ బి కన్సిడర్డ్ ఓన్లీ ఆఫ్టర్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషన్ ప్రోటోకాల్. ఎవరు చెప్పింది ఇది? మీ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారు 16వ KRMB మీటింగ్లో ఆపరేషన్ ప్రోటోకాల్ కాకుండా ఒప్పుకోము అని అప్పటి ప్రభుత్వం చెప్పింది అని చెప్పి మీ సెక్రటరీ గారు కొత్తగా రాసిన ఉత్తర్వులు రాశారు. ఇందులో మీరేం రాసిండ్రు? అప్పచెప్పుతామని 16వ KRMB ఒప్పుకున్నారనే ఒక అవాస్తవాన్ని రాశారు. ఇదంతా తప్పుల తడక. దిస్ ఈజ్ అవాస్తవం నంబర్ 3. తర్వాత ఇందులోనే ఇంకా రాహుల్ బొజ్జా గారు ఏమన్నారు 16 దాంతోపాటు, ఫర్దర్ ఇన్ ద 17th KRMB మీటింగ్ తెలంగాణ స్టేటెడ్ దట్ ఇట్ డస్ నాట్ అగ్రీ టు ట్రాన్స్ఫర్ ద కాంపోనెంట్స్ అండ్ స్ట్రెసెస్ దట్ ద మ్యాటర్ మే బి రెఫర్డ్ టు అపెక్స్ కౌన్సిల్. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని స్ట్రెస్ చేసింది, మీరు దీన్ని అపెక్స్ కౌన్సిల్కు రెఫర్ చేయాలని చెప్పి 17వ KRMB మీటింగ్లో కూడా అప్పటి ప్రభుత్వం చెప్పిందనే విషయాన్ని మీ రాహుల్ బొజ్జా గారు, మీ సెక్రటరీ గారు కేంద్ర ప్రభుత్వానికి రాసిన ఉత్తరం. ఇది అవాస్తవం నంబర్ 3.